नमस्ते वेलकम टू एनएन न्यूज़ अपडेट शो था గోపాలపురం గ్రామాన్ని రాబోయే రోజుల్లో అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని కొత్తపేట ఎమ్మెల్యే ఏపీ పియూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్పంచ్గా మోహన్ రావు, ఉప సర్పంచ్గా వినాయక్రావు, కన్నా ప్రసాద్ ఇతర వార్డు సభ్యులతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక గ్రామస్తుడిగా అందరితో కలిసి ఐకమత్యంగా పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ప్రసన్న కుమార్, రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నాగిరెడ్డి, చిర్ల రామభద్రారెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది పెట్టేసినట్టు మీ పుట్టుకను గోపాలపురం ఉప సర్పంచ్ తోట స్వామి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పన్నెండవ వార్డు మెంబర్ గంగవాడ మోహన్ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గోపాలపురం మాజీ ఎంపీటీ సభ్యులు గుడిమెట్ల శారదాబాబు గోపాలపురం మాజీ ఎంపీటీ సభ్యులు గోపాలపురం పోటీ యశోదా దొర్గ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తమిళ సార్ ఆశీర్వచనం చెప్పేస్తున్నారు. ఓకే సార్ సార్ I'm going to go to the hospital.
గోపాలపురం గ్రామం నుంచి కాకుండా నియోజకవర్గంలో ఇతర గ్రామాల నుంచి విచ్చేసిన పెద్దలందరినీ వేదిక మీద పలవడం పోతున్నాం. తోట స్వామి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. 12వ వార్డు మెంబర్ గంగవాడ మోహన్ నాగేశ్వరరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్. 14వ వార్డు మెంబర్ కరికొండలరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్వామి ఓకే సార్. గోపాలపురం గ్రామం నుంచి కాకుండా నియోజకవర్గంలో ఇతర గ్రామాల నుంచి విచ్చేసిన పెద్దలందరినీ వేదిక మీద పొలవడం ఆరో వార్డు మెంబర్ మేడపాటి భవానీ లక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆరో వార్డు మెంబర్ మేడపాటి భవానీ లక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 7వ వార్డు మెంబర్ ఓదూరు వెంకటలక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
ఏడవ వార్డు మెంబర్ రోదూరు వెంకటలక్ష్మి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఎలా చూడమ్మా? ఎనిమిదవ వార్డు మెంబర్ కొండేటి కన్నయ్య గారి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఎనిమిదవ వార్డు మెంబర్ కొండేటి కన్నయ్య గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్. ఒకసారి ఎలా చూడమ్మ. ఓకే సార్. తొమ్మిదవ వార్డు మెంబర్ మాగా గౌతమ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తొమ్మిదవ వార్డు మెంబర్ మాగా గౌతమ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. పదవ వార్డు మెంబర్ బొక్కే కుమార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. పదవ వార్డు మెంబర్ బొక్కే కుమార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్. పదకొండవ వార్డు మెంబర్ తోట స్వామి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. పన్నెండవ వార్డు మెంబర్ గంగమాల మోహన్ నాగేశ్వరరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. గోపాలపురం మాజీ ఎంపీటీ సభ్యులు గుడిమెట్ల శారదాబాబు గోపాలపురం మాజీ ఎంపీటీ సభ్యులు గోపాలపురం పోటీ యశోదా దొర్గ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తమిళ సార్ ఆశీర్వచనం చెప్పేస్తున్నారు. ఓకే సార్. సార్ ఓకే సార్ పిఎస్సిఎస్ అధ్యక్షుడు సత్యనారాయణ గారు వేదిక మీదకి రావాల్సింది గారు వచ్చాము. మంత్రి గారు మీరు ఆశీర్వచనం ఇచ్చేయండి. ఈ సభా వేదిక చిన్నదిగా ఉండటం వల్ల గోపాలపురం గ్రామం నుంచే కాకుండా నియోజకవర్గంలో ఇతర గ్రామాల నుంచి విచ్చేసిన పెద్దలందరినీ వేదిక మీద కొలవలేకపోతున్నాం. నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు గ్రామానికి మేలు చేకూరేలా సేవలు అందిస్తానని భగవంతుని సాక్షిగా గ్రామ ప్రజల ద్వారా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేయించున్నాను. ఎటువంటి బంధు ప్రీతి పక్షపాతం లేకుండా నా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తానని విశ్వాసం ఉంచి నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు గ్రామానికి మేలు చేకూరేలా అందిస్తానని భగవంతుని సాక్షిగా ఎన్నికైనటువంటి 14 వార్డు మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈనాటి ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొంచుకున్నటువంటి తూర్పు గోదావరి జిల్లా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసేటువంటి శాఖ ప్రసన్న కుమార్ గారు, అధ్యక్షత వహించినటువంటి నాగిరెడ్డి గారు, అలాగే వచ్చిన రామకోటి గారు, రాము గారు, మరి ముఖ్యంగా గతంలో ఎంపీటీసీ సభ్యులుగా పనిచేసినటువంటి మరి ఓదూరి దానయ్య గారు, దానయ్య సత్యమూర్తి గారు, అలాగే వెంకటేశ్వరరావు మరొక ఎంపీటీసీగా పనిచేసినటువంటి వెంకటేశ్వరరావు గారు, మరి ముఖ్యంగా ఇవాళ వేదిక మీద శాసనసభ్యుడిగా మీ అందరికంటే ఒక అడుగు ఎత్తు మీద నిలబడి శాసనసభ్యుడిగా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినటువంటి యావరి మంది నా కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నా. చాలా సంతోషం. ఏదైతే నా తండ్రి గారు చేసిన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనుభవంలో రాజకీయంగా చిన్నవాడైనా మా తండ్రి గారి మీద ఉండే అభిమానంతో ఈ గ్రామమే కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వయసు పరంగా రాజకీయ పరంగా పెద్ద వాళ్ళంతా కూడా నన్ను ఆశీర్వదించి ఒక మొక్క వేసి నీరు పోసి ఈరోజు ఒక చెట్టుగా మార్చిన వారు మీరన్న విషయం ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అటువంటి తరుణంలో 3 సార్లు సాధనపడిగా పనిచేసిన గోపాలపురం గ్రామంలో మరి ఈ గ్రామ బిడ్డగా రాజకీయాలు అయిపోయిన తర్వాత అందరినీ ఒకే రకమైన దృష్టితో చూడాలని ఆలోచించడం వెళ్ళే నన్ను ఎప్పుడూ కూడా ఈ గ్రామ బిడ్డగానే పార్టీల్ని కులాల్ని మతాల్ని పక్కన పెట్టి ఈ గ్రామస్తులందరూ కూడా ఆదరించే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పనిసరిగా దాని రుణం తీర్చుకోవడం కోసం గతంలో సాధనపడిగా పనిచేసిన ఆ రోజు విలువైనటువంటి మీరు వేసిన ఓటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో కోట్లకు అమ్ముకోకుండా ఆ రోజు పార్టీలోనే నిలబడి ఉన్నాం. దాని ప్రతిఫలం మరి గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగ లెక్కలే ఉండి అభివృద్ధి కుంటుపడిందన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు ఏదైతే తల్లిదండ్రులు బిడ్డను ఆశీర్వదించిన చందంగా మీ అందరి యొక్క ఆశీర్వాదాలు మళ్ళీ నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నాను. తప్పనిసరిగా గ్రామం యొక్క రుణం తీర్చుకోవాలంటే గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ కూడా మరి మనం గెలిపించుకున్నట్లయితే ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో ఒక ప్రవాహం నడుస్తూ ఉందో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవాహంలో తప్పనిసరిగా మనం కూడా మన గ్రామాలకి మరి ఈ నిధుల వల్ల తీసుకురావాలనేటువంటి కృత నిశ్చయంతో మరి మొన్న ఈ వేదిక మీద ఉన్నటువంటి వారందరినీ కూడా అభ్యర్థులుగా ప్రవేశపెట్టడం జరిగింది. కార్యకర్తల యొక్క ఆమోదం మేర మరి ఏదైతే వయసు ఉన్నటువంటి వారు అన్ని గుళ్ళు ఉన్నటువంటి పెద్దలు లేదా అన్ని కులాల్లో ఉన్నటువంటి పెద్దలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా తప్పనిసరిగా ఒక స్వేచ్ఛ స్వాతంత్ర జీవితాలు ఈ గోపాలపురం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉండాలనే ఆలోచనతో ఈ గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పు నేడు ప్రతిపక్షాలకి అడ్డుకట్టని విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఎంత చిన్నవాడైనా పోటీ చేయాలనుకుంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అనే విషయాన్ని సందర్భంగా ప్రతిపక్షాలకు తెలియజేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఏదైతే ఈ నియోజకవర్గంలో వాస్తవంగా వార్డు మెంబర్ కూడా అయ్యేటువంటి హక్కు లేదా ఏం చేద్దాం? ఈరోజు రాజకీయాలు చేయాలంటే కులాలు ఉండాలి, మతాలు ఉండాలి, డబ్బు ఉండాలి. ఈ మూడింటిలో ఏది లేకపోయినా పరికరం. అటువంటి తరుణంలో 3వ సారి సాధనపడిగా పనిచేస్తూ ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయాన్ని మనం చేస్తున్నాం. అందుచేతే ఈ ఎన్నికలైన వెంటనే మొన్ననే జగన్మోహన్ గారిని కలిశాం, చాలా సాధారణంగా స్వాగతించాం, మనందరినీ అభినందించాం. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అమలు చేసిన తీరుని ఆయన అభినందించారో దానికి ప్రత్యేకంగా మొట్టమొదటి మన నియోజకవర్గానికి ఇచ్చిన గౌరవం 30,00,000 రూపాయలతో రావులపాలెంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి మరి ఈ బడ్జెట్ లోనే పెడుతున్నారని కూడా ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం. అలాగే 2వదిగా గోపాలపురంలో ఏదైతే లంక రైతుల యొక్క గ్రాయిన్లు అలాగే లంక రైతులకు ముఖ్యంగా ఏదైతే వారికి కాలువ నీరు మరి లంకల్లో ఇచ్చేటువంటి 53 కోట్ల రూపాయలతో వారికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, గోపాలపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మీరు ఏదైతే బోర్లు వేసుకుంటూ ఉన్నారో ఆ బోర్లు పని లేకుండా డైరెక్ట్ గా పైప్ వాటర్ మీకు చేతిలోకి వచ్చేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మన సానుకూలంగా స్పందించి బడ్జెట్ కి పంపించాల్సిన విషయాన్ని సందర్భంగా మీకు మనం చెప్తున్నాం. అలాగే గోపాలపురంలో మనకున్న ఇబ్బందులు తీరే విధంగా అవతలైపోయినటువంటి రోడ్డు మరి నబార్డులోని 6 మిలియన్ మార్చి దాన్ని ఈ గ్రామంలో టోల్ గేట్ ఇబ్బంది లేకుండా
నేషనల్ హైవేకి కలిపేటువంటి కార్యక్రమం చేయబోతున్నాను విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మరి గతంలో ఈ పనులన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం ఎమ్మెల్యేని కొనడానికే డబ్బులు వెచ్చించారు, కానీ ఎక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వెచ్చించలేదు. కానీ నేనున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పనిసరిగా ఈ గ్రామంలో ఏదైతే మీ బిడ్డలుగా ఈ వేదిక ఉన్న వారందరినీ అలాగే నన్ను అలాగే మా కార్యకర్తలు అన్నదండలతో గెలిపించారో తప్పనిసరిగా మీ రుణం తీర్చుకునే విధంగా ఈ గోపాలపురం గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి పనుల్లో మోహన్ రావు గారి నాయకత్వంలో వార్డు మెంబర్ యొక్క సహాయ సహకారంలో తీసుకుని కార్యకర్తల యొక్క ఆలోచనలు తీసుకుని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ పక్కనే ఉన్నటువంటి బ్రిడ్జ్ దాని కట్టడానికి కూడా ఆ రోజు నాకు అడ్డంకి సూచించారు అధికార పార్టీలో, లేక ఆ రోజు ఈ బ్రిడ్జ్ కట్టాలనే పరిస్థితి ఉంది. అటువంటి తరుణంలో 5 సంవత్సరాల టైం అయిపోతుంది, కనీసం ఈ బ్రిడ్జ్ అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని చెప్పి ఆ రోజు ఈ బ్రిడ్జ్ కడుతుంటే కూడా మరి అడ్డంకి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఎంతమంది ఆ బ్రిడ్జ్ గుండా మనం నడుస్తున్నారు మీకు తెలుసు, కట్టినటువంటి మీరందరికీ తెలుసు విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి సోదరులారా, ఏదైతే ఈరోజు వేదిక మీదనటువంటి వారికి నేను మీ నుంచి కోరే, ఏదైతే మిమ్మల్ని ప్రజలు గెలిపించారో ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ దృష్టి అంతా కూడా ఓట్ల మీద ఉండాలి, మీ దృష్టి అంతా కూడా గ్రామం మీద ఉండాలి. ప్రజలు మీకు ఇచ్చిన నమ్మకాన్ని వంపు చేయకుండా మీరు కూడా బాధ్యతని ఇప్పుడు ఇక్కడ వేసినటువంటి శాలువాలు కానీ ఇక్కడ వేసినటువంటి దండలు కానీ బాధ్యతగా తీసుకోవాలి. ముఖ్యంగా కొండ మోహన్ రావు గారు అయితే మరి ఫ్యారీ వేపిస్తున్నారు, అలా అయిపోతున్నాడు. అంటే ఆయన కంటే పరువ దానికోసం ఆలోచన కనిపిస్తుంది. అంచేత కొంచెం దృఢంగా నిలబడి ఈ గ్రామానికి కావాల్సిన పనులు చేయడంలో మరింత దృఢంగా మోహన్ రావు గారు ఉండాలి. తప్పనిసరిగా గ్రామ అభివృద్ధి విషయంలో ఈ రోజు ఒక్కరిద్దరు ఎవరైనా ఓడిపోయామని భావిస్తున్నారేమో, అటువంటి బాధలు ఏమో అటువంటి పెట్టుకోవాలని అవసరం లేదు. ఇవాళ గెలిచిన వాళ్ళందరూ మెంబర్లు అయితే ఓడిపోయిన వాళ్ళందరూ ఎమ్మెల్యేల విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాం, పోటీ చేసి ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత ఆలమూరులో నన్ను పలకరించేవారు లేదు. ఒక్కడే పాదయాత్ర మొదలు పెట్టాం, రెండో రోజు ఇద్దరు కలిశాం, మూడో రోజు నాలుగు పల్లెలున్నారు ఇంకో ఇద్దరు ముగ్గురు కలిశాం. ఆ తర్వాత ఇది మంచి ఉండడం చెప్పి ఇంకో పది మంది కలిశాం. అలా ఈ రోజున ఆలమూరు మండలంలో కూడా ఒక సొంత వర్గాన్ని తయారు చేసుకునే స్థాయికి మనం వచ్చాం. ఫలితంగా ఆలమూరు మండల కేంద్రం కూడా ఈ రోజు మనం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుందన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మరి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఎప్పటి నుంచో ఉన్న సమస్యల్ని ఎవరు చెప్పినా స్వీకరిస్తాం, ప్రతిపక్షంలో ఉన్న వారు చెప్పినా దాన్ని తప్పనిసరిగా స్వీకరించేటువంటి కార్యక్రమం చేస్తాం. మరి ఈ పక్కన ఉన్న రామకృష్ణ గారు కూడా అనుభవించలే కనుక వారు ఏదైనా సలహా ఇస్తే తీసుకోవడానికి ఇబ్బంది లేదు. తప్పనిసరిగా గ్రామాన్ని ఐకమత్యంతో ముందు నడపడానికి తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమం ఒక సాధించబడిగా కాదు ఈ గ్రామ బిడ్డగా చేస్తున్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగనే మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తూ ఉన్నాం, ఒక ప్రపంచం వీస్తూ నాగిరెడ్డి గారు చెప్పారు. మరి ఏదైతే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ మొత్తం వైఎస్ఆర్ పార్టీ కైవసం అవుతూ ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీటింగ్లో మాట్లాడారు, మీకు గుర్తుందా, మీకు సిగ్గుందా అనేటువంటి మాటలు మరి విలువలు తప్పి ఆయన మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇల్లు కదలలేదు, మైక్ పుచ్చుకోలేదు, ప్రజలను అడగలేదు, కానీ ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రతి ఇంటి గడప తొక్కాయో ఈరోజు మీ యొక్క బ్యాంకు అకౌంట్ పుస్తకాల్లోకి ఏదైతే పేదవారికి డబ్బు వచ్చి చేరిందో వారి పని వారు చేశారో అందుమూలంగానే ఇటువంటి మంచి విజయం మనకు వచ్చిందన్న విషయాన్ని సందర్భంగా మనం చెప్తూ ఉన్నాం. కానీ ఏదైతే గెలిచిన వాళ్ళందరూ కూడా ఏదో మనం ఎక్కడికో వెళ్ళిపోయామని భావించకుండా ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ఏదైతే ఈ గ్రామంలో మీరు నాయకులుగా కాదు ప్రజలకి సేవకులు అనేటువంటి మాట గుర్తుంచుకోండి. తప్పనిసరిగా ప్రతి వారికి వార్డు మెంబర్గా ఎగ్గిన వారు కానీ సర్పంచ్ గారు ఎగ్గిన వారు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి రాము గారు కానీ రామకోటి గారు కానీ వేదిక మీద ఉన్న నాయకులు కానీ అందరం కూడా సేవకులుగానే ఉంటాం. కానీ మీ మీద పత్రాలు చేసేటువంటి అధికారులు ఉన్న నాయకులు కాదు, ఎవరికి కడుపు ఇబ్బంది వచ్చినా వారి కడుపు చూసి పని చేసే విధంగా ఈరోజు గ్రామాలు ఈ గోపాలపురం గ్రామంలో పరిపాలన తీరు ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు
సుమారు 64 మంది వాలంటీర్ల ద్వారా నడిపిస్తూ ఉన్నాము. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదే విధంగా ఒక ఆహ్లాదకరమైన పార్క్ గాని రోడ్లు గాని ఏదైతే ఎస్సీపేటలో నేను ఇచ్చిన మాటలు గాని అరుంధతిపేటలో గాని అలాగే ఉన్నటువంటి ఎస్సీపేటలో హరిజనపేటలో గాని వారికి ఇస్తాన కమ్యూనిటీ హాల్ గాని ఇవన్నీ గుర్తున్నాయి. తప్పనిసరిగా ఒక్కొక్కటి ప్రతి కార్యక్రమాన్ని దశల వారీగా పూర్తి చేసే బాధ్యత నాదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఒక గోపాలపురం గ్రామంలో ఒక మంచి తీర్పిచ్చి ఈ గ్రామంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని లగ్డారం గ్రామంలోని సర్వే నెంబర్ 738/1లో మైనింగ్ ఏర్పాటు కోసం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులు, మైనింగ్ శాఖ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పోలీస్ భారీ బందోబస్తు మధ్యలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణపై పలువురు గ్రామస్తులు, రైతులు మాట్లాడుతూ ఇప్పటికే మా గ్రామంలో ఏర్పాటు చేసిన క్రషర్ల వలన ఎంతో నష్టం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మా గ్రామ పరిరక్షణకు అన్ని విధాలుగా ఆలోచించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు. లేనిచో మా గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు పోరాడతామని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 7.5 హెక్టార్లో ఈ యొక్క మైనింగ్ కోసం, మైనింగ్ పర్మిషన్ కోసం మరి ఈరోజు పర్యావరణ మదింపు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్, ఎంపీటీసీ వార్డు మెంబర్లు, రైతులు, ప్రజలు, లగడారం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఉండొచ్చు. వారందరికీ స్వాగతం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారులు, అనధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం. మరి మెస్సర్స్ కే వెంకటరావు గారు ఈ యొక్క ప్రభుత్వ భూమిలో ఏదైతే కంకర్ రాళ్ళు మరియు బండరాళ్ళు వీటితోటి క్రషర్ అంటే ఈ మైనింగ్ కోసం పర్మిషన్కి పెట్టిందో దానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి కాబట్టి ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పర్సన్కి ఎవరైతే మాట్లాడాలని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా అవకాశం తప్పనిసరిగా ఇస్తాం. మాట్లాడేవాళ్ళు ప్రిసైజ్గా అంటే వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని సూటిగా చెప్పవచ్చు. కేవలం అంటే సమయాభావం వల్ల మరి అందరూ మాట్లాడాలంటే చాలా టైం అవుతుంది కాబట్టి ఒక 2 నిమిషాలు వరకు మాట్లాడితే మంచిగా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. కేవలం ఈ యొక్క పర్యావరణ మదింపుల మీద మాత్రమే మాట్లాడవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే నాకు ఇవ్వచ్చు. మాట్లాడాలనుకునే వాళ్ళు, వాళ్ళకి మేము మా యొక్క సిబ్బంది స్లిప్లు ఇస్తారు, వాటి మీద మీ పేరు, అడ్రస్ రాసి నా దగ్గరికి పంపండి. అందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అందరి అభిప్రాయాల్ని మన పీసీబీ వారు రికార్డ్ చేసుకుంటారు. ఇక్కడ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. వీడియో రికార్డింగ్ అది కంటిన్యూస్ వీడియో రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఎడిటింగ్ చేయటం కానీ ఏమి ఉండదు. కాబట్టి మీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో, ప్రజల యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో ఆ యొక్క అభిప్రాయాన్ని తూచా తప్పకుండా మొత్తం కూడా భారత ప్రభుత్వం వారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ మీ యొక్క ఎవరైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళు వారు స్లిప్లు పంపించాల్సిందిగా కోరుతున్నాం. మనం మేము స్లిప్స్ కూడా ఇస్తాము. కాబట్టి ఎవరు కూడా మరి మాకు అవకాశం వస్తా రాదా అనేది అనుమానం పెట్టుకోవద్దు. ఒకవేళ మాట్లాడటానికి అవకాశం రాని వాళ్ళు లేదా మాట్లాడటానికి ఒకవేళ ఇబ్బంది అనిపించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నివేదికని ఏదైనా ఒక రిప్రజెంటేషన్ రూపంలో నాకు ఇవ్వచ్చు. కాబట్టి దయచేసి మరి యొక్క ఈ ప్రొసీడింగ్స్ని, ఫర్దర్ ప్రొసీడింగ్స్ ముందుగా మరి మెస్సర్స్ కే వెంకటరావు గారు ప్రాజెక్ట్ ప్రపోనెంట్, వారి యొక్క ప్రాజెక్ట్ గురించి కే హేమంత్ గారు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. 7.5 హెక్టార్లో ఈ యొక్క మైనింగ్ కోసం, మైనింగ్ పర్మిషన్ కోసం మరి ఈరోజు పర్యావరణ మదింపు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్, ఎంపీటీసీ వార్డు మెంబర్లు, రైతులు, ప్రజలు, లగడారం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఉండొచ్చు.
వారందరికీ స్వాగతం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారులు అనధికారులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం. మరి మెస్సర్స్ కె వెంకటరావు గారు ఈ యొక్క ప్రభుత్వ భూమిలో ఏదైతే కంకర్ రాళ్ళు మరియు బండరాళ్ళు వీటితోటి క్రషర్ అంటే ఈ మైనింగ్ కోసం పర్మిషన్కి పెట్టిందో దానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి కాబట్టి ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పర్సన్కి ఎవరైతే మాట్లాడాలని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా అవకాశం తప్పనిసరిగా ఇస్తాం. మాట్లాడే వాళ్ళు ప్రిసైజ్గా అంటే వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని సూటిగా చెప్పవచ్చు. కేవలం అంటే సమయాభావం వల్ల మరి అందరూ మాట్లాడాలంటే చాలా టైం అవుతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు వరకు మాట్లాడితే మంచిగా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. కేవలం ఈ యొక్క పర్యావరణ మదింపుల మీద మాత్రమే మాట్లాడవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా వ్యక్తులు కానీ సంస్థలు కానీ అంటే స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే నాకు ఇవ్వచ్చు. మాట్లాడాలనుకునే వాళ్ళు వాళ్ళకి మేము మా యొక్క సిబ్బంది స్లిప్లు ఇస్తారు, వాటి మీద మీ పేరు అడ్రస్ రాసి నా దగ్గరికి పంపండి. అందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అందరి అభిప్రాయాల్ని మన పీసీబీ వారు రికార్డ్ చేసుకుంటారు. ఇక్కడ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. వీడియో రికార్డింగ్ అది కంటిన్యూస్ వీడియో రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఎడిటింగ్ చేయటం కానీ ఏమి ఉండదు. కాబట్టి మీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో, ప్రజల యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో ఆ యొక్క అభిప్రాయాన్ని తూచా తప్పకుండా మొత్తం కూడా భారత ప్రభుత్వం వారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ మీ యొక్క ఎవరైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళు వారు స్లిప్లు పంపించాల్సిందిగా కోరుతున్నాం. మనం మేము స్లిప్స్ కూడా ఇస్తాము. కాబట్టి ఎవరు కూడా మరి మాకు అవకాశం వస్తా రాదా అనేది అనుమానం పెట్టుకోవద్దు. ఒకవేళ మాట్లాడటానికి అవకాశం రాని వాళ్ళు లేదా మాట్లాడటానికి ఒకవేళ ఇబ్బంది అనిపించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నివేదికని ఏదైనా ఒక రిప్రజెంటేషన్ రూపంలో నాకు ఇవ్వచ్చు. కాబట్టి దయచేసి మరి యొక్క ఈ ప్రొసీడింగ్స్ని ఫర్దర్ ప్రొసీడింగ్స్ ముందుగా మరి మెస్సర్స్ కె వెంకటరావు గారు ప్రాజెక్ట్ ప్రపోనెంట్ వారి యొక్క ప్రాజెక్ట్ గురించి కె హేమంత్ గారు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వారపేట మండలం పరిధిలో గల ఆదివాసీ గ్రామాలైన పెద్దమిద్దె, చెన్నాపురం గ్రామాల్లో కరెంటు సదుపాయం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 2 లక్షల వ్యయంతో సోలార్ లైట్లు ప్రతి ఒక్క కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీ సంస్థ డైరెక్టర్ దేవా సహాయంతో సిఐ ఉపేందర్ చేతుల మీదుగా సోలార్ లైట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అస్వారపేట సిఐ ఉపేందర్ మాట్లాడుతూ సమాజంలో సేవ చేసే తత్వం కలిగి ఉండడం దేవుడు ఇచ్చిన వరమని, ఇలా సేవ దృక్పథం కలిగిన ఎల్ఎస్ఎం సంస్థ డైరెక్టర్ దేవా సహాయం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సిఐ ఉపేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాంబాబు, తాళ్ళూరి రాజేష్, కృష్ణకాంత్, ఉదయ రాఘవేంద్రరావు మరియు స్థానిక పంచాయతీ సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన అశ్వపేట సిఐ గారు ఉపేంద్ర గారు మన మధ్యలోకి వచ్చారు. వారు కూడా ఎల్ఎస్ఎం మినిస్ట్రీ తరఫున ప్రత్యేక వందనం తెలియజేస్తామండి. సిఐ గారికి వచ్చినటువంటి పోలీస్ స్నేహితులు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాం. మంచిదమ్మా, గతంలో మరి మేము ఇక్కడ రావడం జరిగింది. మరి బాబన్న గారు ఇక్కడ ఉన్న సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం దౌల్తాబాద్లో మాన్యశ్రీ కాంచీరామ్ గారి 87వ జయంతిని పురస్కరించుకుని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ బీఎస్పీ శాంతికుమార్, ఎంఆర్పీఎస్ జిల్లా కో కన్వీనర్ గంతగల్ల ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఎదగటానికి దారులు వేసిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని, అధికారం కోసమే పోరాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మురళి, ఎంఆర్పీఎస్ కో కన్వీనర్
ఇంజనీర్ ప్రవీణ్, నవీన్ కుమార్, మాల మహానాడు మండల అధ్యక్షుడు రాజీవ్ గాంధీ, మాల మహానాడు జిల్లా నాయకులు ఆంజనేయులు, రవి, ఎల్లేష తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఈ బహుజనులందరూ వెనుకబడుతున్నారనే ఉద్దేశంతో ఒక పార్టీని స్థాపించి ఈరోజు యూపీలో మాయావతి గారు రెండు సార్లు కూడా సీఎం గా చేసినారు. అదేవిధంగా ఈ భారతదేశ యావత్తులో కూడా బహుజనులందరూ ఐక్యత కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన పార్టీ స్థాపించడం జరిగింది. కానీ చాలా మంది గుర్తిరేక ఇప్పటికి కూడా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అదేవిధంగా మన ఛత్రపతి సాహు మహారాజు గారు, అలా అడుగుజాడల్లో సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడలు నడిచినటువంటి కాన్సీరామ్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ మాన్య శ్రీ కాన్సీరామ్. మరి ఈరోజు తమ్ముడు చాలా మంచి యువ నాయకుడు, రేపు రాబోయే టీచర్లు మరి క్యాడర్ కాబట్టి లీడర్ కూడా కావచ్చు. మరి ఇవన్నీ కూడా ముందు తీసుకుపోవడానికి చాలా చక్కగా మాట్లాడారు. ఆయనకు మా యొక్క అభివందనం, ధన్యవాదాలు కూడా. మరి ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడాలి. ఈరోజు హత్నూర మండల్ దౌల్తాబాద్ గ్రామంలో మరి మాన్యవార్ కాన్సీరామ్ గారి 87వ జయంతి సందర్భంగా మిత్రులందరికీ, వివిధ సంఘాల నాయకులకు, బీఎస్పీ నాయకులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా మాన్యవార్ కాన్సీరామ్ గారి జయంతి సందర్భంగా అందరిని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాలకు, చీకటిలో మగ్గిపోతున్నటువంటి 189 నిమ్మజాతి కులాలకు, చీకటిలో ఉన్నటువంటి నిమ్మజాతి కులాలకు వెలుగునివ్వాలని చెప్పి ఒక కాంతి కిరణాన్ని వెలిగించి ప్రతి బహుజనునికి ఒక వెలుగుగా అక్షరాలు నేర్పించినటువంటి మొట్టమొదటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన తర్వాత ఈ భారతదేశానికి బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి రెండవ నాయకుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటానికి మరి ఈ భారతదేశంలో మొట్టమొదటిగా రాజ్యాధికార దిశగా అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికార వైపు మళ్లించడానికి ఆయన మాన్యవార్ కాన్సీరామ్ గారు ఎంతో కృషి చేసి ఈ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు మరి ప్రభుత్వాన్ని కొనసాగించినటువంటి ఘనత మాన్యవార్ కాన్సీరామ్ గారిది అన్న విషయాన్ని మనం మర్చిపోదు. సోదరులారా, మిత్రులారా, బడుగు బలహీన వర్గాలు మరి రాజ్యాధికారం కోసం రాజ్యాధికారమే ఎజెండాగా పెట్టుకొని మరి అడుక్కోవటం వద్దు, రాజ్యాధికారం కోసము ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి ఒక దిక్కుసినిచ్చినటువంటి గొప్ప మహానుభావుడు మాన్యవార్ కాన్సీరామ్ గారు అన్నది కూడా మనం మర్చిపోద్దని నేను సవినంగా కోరుతా ఉన్నా. ఈరోజుకి మరి అట్టడుగు పేద వర్గాలకు, అన్ని కులాలకు ఆదర్శపాయుడైనటువంటి ఆయన ఆశయాలను మరి ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఆయన ఆలోచన విధానాన్ని, అన్ని ఆయన ఆశయాలను ముందుకు కొనసాగించే విధంగా ప్రతి ఒక్క బహుజన సోదరుడు, ఈ భారతదేశంలో ఉండబడే బలహీన వర్గాలు, ఉన్నజాతి వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరము మనందరి మీద ఉన్నది అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, బీఎస్పీ నాయకులు, శాంతనా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా నవీన్ ఎంఆర్పిఎస్ శంకర్ గారికి, మరి రవి గారికి, ప్రవీణ్ గారికి, అందరికీ కూడా ఈ దిగ్విజయంగా ఇది సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీస్తున్న జై భీమ్, జై కాన్సీరామ్. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య ఆయుధాన్ని వినియోగించుకున్న అందరికీ బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ భండారి కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ మాతాకి జై. నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో పాల్గొన్న పట్టభద్రుల సోదరి సోదరులకు నా శుభాభివందనాలు. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు
ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత తీసుకుని మీరందరూ అధిక సంఖ్యలో వచ్చి గంటల తరబడి క్యూలో వేచి ఉండి ఓటు వేసి ప్రజాస్వామ్య రక్షణలో మీరు భాగం పంచుకున్నందుకు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. మీ స్పందన మీరు పాల్గొన్న తీరు నిజంగా ప్రశంసనీయం. ఇదే స్ఫూర్తితో మీరు భారతీయ జనతా పార్టీకి సహకరించి ఈ దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటారని తెలియజేస్తూ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ భారత్ మాతాకి జై. స్వేరోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న భీమ్ దీక్షలకు మద్దతుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారపేట నియోజకవర్గ కేంద్రం నుంచి స్వేరోస్ భద్రాద్రి డిస్టిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కలపాల మంగరాజు చేపట్టిన జిల్లా సైకిల్ యాత్రను టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు జారీ ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా అశ్వారపేట రింగ్ రోడ్లోని అంబేద్కర్ జ్యోతిరావు పులే విగ్రహాలకు పేరాయిగూడెం మాజీ ఎంపీటీసీ కొల్లి రవికిరణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా తలపెట్టిన స్వేరో సైకిల్ యాత్రను ఆదినారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా స్వేరో సభ్యులు మాట్లాడుతూ మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు చేపట్టనున్న భీమ్ దీక్ష స్వేరోస్ నెట్వర్క్ లో ఎంతో పవిత్రమైన కార్యమని, జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలను దర్శిస్తూ అంబేద్కర్ ఆశయాలు, మహాత్మా జ్యోతిరావు పులే ఆలోచన విధానం, జ్ఞాన విజ్ఞాన విషయాలను నేటి తరానికి తెలియజేయడమే సైకిల్ యాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక ఎస్కే పకీరయ్య, నూనె హనుమంతరావు, బాణాల నారాయణ, స్వేరోస్ నండు సత్యప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. ఈరోజు ప్రత్యేక మాసం కింద ఇది భీమ్ దీక్షగానే మేము ప్రారంభించడం. ఈరోజు అశ్వారపేట భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి ఈ సైకిల్ యాత్ర చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈరోజు పవిత్ర మాసం, మాకు ఈ స్వారస్ నెట్వర్క్ ప్రతి ఒక్కరికి చాలా పవిత్రమైన దినాలు. ఇవి ఏప్రిల్ 14 వరకు ఈ సైకిల్ యాత్ర చేసి అన్ని గ్రామాలు దర్శించి అక్కడికి వెళ్ళి అక్కడ విజ్ఞానాన్ని గురించి, అంబేద్కర్ ఆశయాలు, అలాగే జాతీయ మహాత్మా జ్యోతిరావు పూలే వారి యొక్క ఆలోచన విధానాలు, వీటన్నింటినీ తిరిగి చేయడం ద్వారా విద్యార్థులను సమైక్యపరిచి వారి విజ్ఞానాన్ని వారికి అందజేయడం ద్వారా, అలాగే మా ముఖ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆజ్ఞానుసారం ఈ సైకిల్ యాత్ర చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ సైకిల్ యాత్ర ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతటిలో చేస్తూ చివరగా నల్గొండ జిల్లాలోని అక్కడ భీమ్ దీక్ష యాత్ర వరకు మేము ఈ సైకిల్ యాత్ర చేసి అక్కడ ఈ విధంగా అన్ని గ్రామాలు దర్శిస్తూ అక్కడ అన్ని గ్రామాల్లోని ఈ చేసుకుని ముఖ్యంగా మంగరాజు మన మధ్యన కలపాల మంగరాజు జిల్లా మొత్తం తిరగాలని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. మేము కూడా మండలం వరకు అక్కడక్కడ అందరూ స్వారస్ ఐక్యత కలిగి అన్ని చోట్లకు మేము చేస్తూ ఆయనకి సంఘీభావం తెలుపుతూ చేస్తున్నామని ఇచ్చిన మనం చేసుకుంటున్నాం. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ న్యూస్.